నేను కూడా లాస్ట్ అంటే ఇంతకు ముందు ఒక బ్యాచ్ లో ఇక్కడ పార్టిసిపేట్ నండి. సో పార్టిసిపేట్ చేసిన తర్వాత సో నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే చాలా స్కూల్స్ లోకి వెళ్ళి చాలా మందికి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనం వింటూ ఉంటాం, మాట ఒక మంత్రము, మాట ఒక మందు, మాట ఒక తూట అని. సో ఇలా మాట గురించి మనం ప్రతిసారి చాలా విషయాలు వింటూ ఉంటాం, ఎందుకంటే మాటకున్న శక్తి అలాంటిది. మాటని తూట ఎందుకు అంటున్నామంటే, ఒక మాట మనిషిని చంపగలదు, అదే మాట మనిషిని బ్రతికించగలదు. ఒక మాట యుద్ధాలను ఆపగలదు, అదే మాట యుద్ధాలను రప్పించగలదు. అది మాటకున్నటువంటి శక్తి. అందుకే అందరం కూడా మాట గురించి అంత గొప్పగా మాట్లాడుకుంటాం. అందరూ మాట్లాడతారండి. సో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి అంటే సో మాట్లాడటం అనేది సహజం. కానీ కొంతమంది మాత్రమే ఇతరుల మనసులను హత్తుకునే విధంగా, మాట్లాడిన మాట ఇతరుల హృదయాలలోకి ఆకట్టుకునే విధంగా మాట్లాడేది మాత్రం చాలా కొద్దిమంది మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే ఈ యొక్క 21st సెంచరీలో బలమైనటువంటి ఆయుధం ఏదన్నా ఉంది అంటే అది కేవలం మాట్లాడటం అండి. సో మాట్లాడటం వచ్చినటువంటి వ్యక్తికి ఏ రంగంలోకి వెళ్ళినా తను సక్సెస్ సాధించగలడు. అది మాట్లాడంటే వాక్చాతుర్యానికి ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. సో మనకి తెలుసు, ఒక అధికారికైనా ఒక అడుక్క తినేవానికైనా మాట్లాడటం ముఖ్యమండి. ఒక అధికారి తన మాట వల్లనే ఆ స్థానానికి ఏమంటారు అంటే న్యాయం చేయగలరు, సరైనటువంటి న్యాయం. సో అడుక్క తినాలన్నా తనకి కరెక్ట్గా మాట్లాడటం తెలియాలండి. ఎలాగ పడితేలో వెళ్ళేసి అడుక్కుంటే ఎవరు ఇవ్వరు. సో అది అన్నమాట, మాట ప్రతి ఒక్కరికి సహజంగా కావాల్సింది అన్నమాట. సో అలాంటి మాటల్ని గత 10 సంవత్సరాలుగా నేర్పిస్తూ, మాటలు నేర్పడం అంటే మాట్లాడటం నేర్పించడం కాదండి, ఇతరుల హృదయాలను ఆకట్టుకునే విధంగా ఎలా మాట్లాడాలి, ఒక 100 మందిని మన మాటతో ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళ హృదయాల్లోకి మన మాటలు ఎలా చొచ్చుకొని పోయేలాగా మాట్లాడాలి అనేసి విషయాలు ఇక్కడ నేర్పిస్తూ గత 10 సంవత్సరాలుగా నేర్పిస్తూ ఎంతోమంది యువతకి, కేవలం యువతకే కాదండి. సో మనం అనుకుంటాం, మనం యువతని కనుక ఈరోజు తీసుకుంటే చాలామంది యువత ఎందుకు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే, దే ఆర్ వెరీ గుడ్ అట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ కమ్యూనికేషన్ స్కిల్. అంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయండి, లోపల చాలా ఉంది, బట్ ద థింగ్ ఈజ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. సో లోపల ఉన్నదాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయగలిగేటటువంటి ఆ టాలెంట్ లేకపోవడం వల్లనే యువత చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. సో మనకందరికీ తెలుసు, 14 భాషలు తెలిసినటువంటి రామచిలుక పరిస్థితి ఏ విధంగా అయితే ఈరోజు ఉందో, ఈరోజు యువతకి చాలామందికి ఇది వర్తిస్తుందండి. అంటే 14 భాషలు తెలిసి తను ఏ భాషలో తను మాట్లాడలేకపోతుంది. సో మనలో యువతకి చాలా టాలెంట్ ఉంది కానీ మాట్లాడలేకపోతున్నారు. సో అలాంటి గొప్ప కళని గత 10 సంవత్సరాలుగా నేర్పిస్తూ ఎంతోమంది యువతకి వాళ్ళ వాళ్ళ రంగాలలో, ఏ రంగంలో అయినా కావచ్చు, వాళ్ళ వాళ్ళ రంగాలలో ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉత్కృష్ట స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడుతూ ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దినటువంటి సో మీడియా జంక్షన్కి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలా మళ్ళీ ఎంతోమంది యువతని, అదేవిధంగా పెద్దవాళ్ళ యొక్క జీవితాలను, ఎందుకంటే మాట్లాడడం మన మాట మారిస్తే మన జీవితం మారుతుందండి. సో జీవితాలు ఎలా మారుస్తుంది మీడియా జంక్షన్ అనుకోవచ్చు, కానీ మన మాట మారితే మన జీవితం మారుతుంది అని నేను నమ్ముతాను. సో కాబట్టి అలా మాటల్ని మార్చి వాళ్ళ యొక్క జీవితాలని, మళ్ళీ ఎంతోమంది జీవితాలను మార్పు తీసుకురావాలని మనసా వాచా కర్మ నా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్.